సూర్యాపేట జిల్లా పాలకేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియా కోసం తెల్లవారుజాము నుంచి పిఏసీఎస్ వద్ద రైతులు బారులు తీరారు. 2 రోజుల క్రితం వచ్చిన 500 యూరియా బస్తాలను చూపించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. పిఏసీఎస్ డైరెక్టర్లే మొత్తం యూరియా బస్తాలను మాయం చేశారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా బస్తాలను చూపించేందుకు పిఏసీఎస్ అధికారులు ముఖం చాటేయడంతో రైతులు అధికారులతో గొడవకు దిగారు. దీంతో చివరకు పిఎస్సీఎస్ అధికారులు రైతులకు యూరియా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి శంకరి, ఈ సీజన్ లో మళ్ళీ రైతులకు యూరియా కష్టాలు అయితే మొదలయ్యాయి. గడిచిన 2 రోజులుగా ప్రాథమిక సహకార సంఘ కేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులైతే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట మండలంతో పాటు, అదేవిధంగా హాలియా, అదేవిధంగా మన పాలకీడు సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో ప్రాథమిక సహకార కేంద్రాల వద్ద మాత్రం ఉదయం నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో యూరియా కూడా సరఫరా కాకపోవడం, అదేవిధంగా మార్కెట్ లో ఎక్కువ ధరలకు లభిస్తుండడంతో తక్కువ ధరకు లభించేటటువంటి ప్రాథమిక సహకార కేంద్రాల వద్దకు అయితే రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో సరఫరా లేకపోవడంతో వచ్చిన బస్తాలే కోసం ఎక్కువగా రైతులు క్యూ లైన్ లో ఉంచుతున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పిఏసీఎస్ డైరెక్టర్లే ఎక్కువగా తీసుకుంటామని చెప్పేసి అనడంతో ఈ రోజు పాలకీడు పిఏసీఎస్ సెంటర్ వద్ద అయితే రైతులు కొంత ఆందోళన చేశారు. అయితే స్టాక్ మాత్రం ఉంది, ఇస్తామని చెప్పి చివరకు సర్ది చెప్పడంతో రైతులు అయితే ఆందోళన విరమించారు. గడిచిన 2 రోజులతో పాటు ఇంకా కూడా యూరియా పూర్తి స్థాయిలో రావాల్సిన అవకాశం ఉందని చెప్పి ఇటు వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ గడిచిన 4 రోజులుగా వర్షాలు విరివిగా కురియడంతో యూరియా విషయానికి అయితే రైతులు ఎక్కువగా యూరియా కోసం మెగబడుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో యూరియా లేకపోవడంతో పిఏసీఎస్ కేంద్రాల వద్ద అయితే రైతులు పడిగాపులు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. శంకరి, ఓకే, రైట్, థ్యాంక్ యూ రవి.